మనకి యాసిడ్ రీఫ్లక్స్ రావడం వల్ల చాలా మందికి చేతులు నొప్పి రావడం కానీ చేతులు పట్టుకోవడం కానీ లేకుంటే గుండె పట్టేసుకోవడం కానీ ఇలాంటి సింప్టమ్స్ వస్తూ ఉంటాయి. సింపుల్గా టాబ్లెట్స్ వేసుకుంటాము, కొన్ని రోజుల తర్వాత అది సెట్ అవ్వకపోవటం కానీ ఉంటుంది. దీనికి ట్రెడిషనల్గా సర్జరీ చేసి పొట్టడానికి చీల్చి దానికి కుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే అదొక భయం అనేది, ఏదైనా సర్జరీ అంటే భయం అనిపిస్తూ ఉంటుంది. దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్గా ఎండోస్కోపిక్ ఉన్నాయా అంటే గర్డెక్స్ అనే ప్రొసీజర్ ఉంటుంది. అదే ప్రొసీజర్ ఇక్కడ మా పేషెంట్కి చేశాను. మీ వయసు ఎంత? 22 ఇయర్స్. సో ఇవాళ 24 అవర్స్ అయింది ప్రొసీజర్ అయ్యి. ఓకే పృథ్వీ, నీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రొసీజర్ చూస్ చేసుకోవడం వల్ల, లేకపోతే ఈ యొక్క లాస్ట్ 24 అవర్స్ ట్రీట్మెంట్ అయిన ప్రాసెస్ లో నీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సిషన్స్ ఏం లేవు సార్, అండ్ అసలు ఎక్కడ ఓపెనింగ్స్ కానీ ఏమీ లేవు. టోటల్ త్రూ మౌత్ త్రూ ఎండోస్కోపీ ద్వారానే జరిగింది. సో దీనివల్ల పెయిన్ కూడా అంత నేను కొంచెం లెస్గానే ఫేస్ చేస్తున్నాను. అండ్ నా సింప్టమ్స్ లైట్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, అంటే మీకు నొప్పి కూడా రాకుండా ఉండడానికి కొత్త పద్ధతిలో ఒక బాల్ లాంటిది కూడా ఇచ్చాము, ఒకసారి చూపించింది అది ఎలా ఉంది. సో అంటే జనరల్ వస్తుందని కాదు, వస్తే నొప్పి ఇబ్బంది పడకుండా ఉండడానికి. సో జస్ట్ లైక్ నార్మల్ ఎండోస్కోపీ ఎలా చేయించుకున్నావు అలా చేయించుకుని వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఒక మేజర్ సర్జరీ చేయించుకున్నట్టు అనిపించట్లేదు. జనరల్గా ఇది హైటెస్ సైడ్ నెక్ లా అనిపిస్తుంటుంది. ఓవరాల్ గా ఒక చిన్న వాక్యంలో చెప్పాలంటే, నువ్వు ఆల్మోస్ట్ నాకు మోర్ దెన్ 12 మంత్స్ గా తెలుసు అనుకుంటుంది, ఎస్ విత్ దిస్ సింప్టమ్స్, అంటే నా దగ్గర రాకముందు ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నావు. అంటే యూ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్. లండన్ గ్యాస్ట్రో కేర్ నుంచి ఒక పదం చెప్పాలంటే వాట్ యు సే? ఫస్ట్ ఆఫ్ ఆల్ లండన్ గ్యాస్ట్రో కేర్ అని కాదు కానీ సార్ తో నాకు లైక్ పేషెంట్ అండ్ డాక్టర్ రిలేషన్షిప్ అనేది చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యేవాడిని. సో నాకు ఇంకెవ్వరి దగ్గర నేను ఒకసారి ఇక్కడ స్టార్ట్ అయ్యాక నాకు నా పేరెంట్స్కి సార్ ప్రాసెస్ చాలా బాగా నచ్చింది. ప్రతిదీ స్టెప్ వైస్ తీసుకెళ్లేవాళ్ళు, ఏది హర్అట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పటికీ ఇంకా అన్ని స్టెప్స్ తీసుకొని ఇదే నాకు లాస్ట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఈ సజెస్ట్ చేశారు. అండ్ క్లినిక్ కూడా చాలా లైక్ బాగుంటుంది. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, చాలా మంది యాసిడ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి సర్జరీయే కాకుండా ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ తో కూడా మనం చేయొచ్చు. ఈ పర్టికులర్ మెసేజ్ ఎందుకు ఇస్తున్నాను అంటే, ప్రొసీజర్ చేసిన తర్వాత నార్మల్ ఎండోస్కోపీ ఎలా అయితే చేసామో అదే విధంగా పృథ్వీ ఈజ్ బ్యాక్ టు నార్మల్. ఓకే, నార్మల్ ఎండోస్కోపీకి దీనికి పెద్ద డిఫరెన్స్ అని అనిపిస్తుందా మీకు? నార్మల్ ఎలాగైతే అందరూ నోట్లో ట్యూబ్ వేయించుకుంటారు అలా పీస్ఫుల్ గా అయిపోయింది, ఎందుకంటే అనస్థీషియా ఇస్తారు. సో ఎండోస్కోపిక్ అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. నేను 2 టైమ్స్ చేయించుకున్నాను, మేజర్ సర్జరీ చేయించుకున్న ఫీలింగే లేదు అసలు. థ్యాంక్ యూ పృథ్వీ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ ద వ్యూవర్స్, థ్యాంక్ యూ.